North American Telugu Association, NATA, Telugu Rastralo Chepatina Basu Yatra, Digvijayanga Mugisindi, NATA Seva Days 2022 Perito, Telugu Rastralo Palu Seva Karyakramalu Chepatti, Tama Seva Drukpadanni Chatukuntundi, 2022 December 9th, Telanganalo Prarambhamaina Basu Yatra, December 27th, Nellore Jillalo Mugisinattu, NATA Pratinidhulu Telipaaru, ee Sandarbhanga, NATA Seva Days Karyakramalu Gurinchi Vivarincharu. ఈ సేవా కార్యక్రమాలకు సహాయం అందించిన దాతలకు అదేవిధంగా సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నాటా బృందం ధన్యవాదాలు తెలియజేసింది. డిసెంబర్ 9న నాటా సేవా డేస్ తెలంగాణలో ప్రారంభించబడింది. చివరిగా ఈరోజు డిసెంబర్ 27 నాడు శ్రీధర్ కొరసపాటి గారి స్వగ్రామమైన పాతబెట్టుకుంటలో ఈరోజు ముగింపు కార్యక్రమం. సో ఈ నాటా సేవా డేస్లో పాల్గొన్న మా సహచరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ముఖ్యంగా దాతలు, ఇట్లా 40 ప్రాజెక్టులు చేయగలిగామంటే దాతలు ఎందేది కాదు. సో దాతలందరికీ, అట్లాగే గ్రాండ్ స్పాన్సర్ అయినటువంటి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు స్వగ్రామం రావటము, నెల్లూరులో గ్రాండ్ ఫినాలే జరగటము, ఇవన్నీ కూడా బాగా అంటే నాటా సేవా డేస్కి వన్నీ తెచ్చినవి. సో ఇట్లాగే ఈ నాటా సేవా డేస్ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకి ఇట్లాగే నిర్విఘ్నంగా సాగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2022 నాటా సేవా డేస్ ముగింపు కార్యక్రమం ఈరోజు నా స్వగ్రామమైనటువంటి పాతబెట్టకుంటతో ముగిసింది. దాదాపు 2 వారాల పైచీలకు అంటే డిసెంబర్ 9 నుంచి ఈరోజు 27వ తారీఖు వరకు ఈ యొక్క బస్సు యాత్రలో 5,500 కిలోమీటర్ల ప్రయాణం చేసి 40 ప్రాజెక్టులకి శ్రీకారము, ముగింపు కార్యక్రమాలు చేసి ఈరోజుతో ఇక్కడితో సమాప్తం చేశాము. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన నా సహచర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డి గారికి నాకు పర్సనల్గాను నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆల్సో మెంబర్స్. ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ అయినప్పటికి కూడా ఈ యాత్రలో నేను అన్ని చోట్ల పాల్గొనకపోయినప్పటికీ మొత్తం బస్సు యాత్ర దగ్గరుండి రేత్రింపగలు 2 గంటలు కూడా ఈమెయిల్ చేసి ఇంత సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ మా సంస్థల ఉండటం మాకు అదృష్టం. కానీ నాకు పర్సనల్గా కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. నేను ప్రెసిడెంట్ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల అక్కడక్కడ జాయిన్ అయ్యాను. నేను ఉండాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎవరికి లోటు రానియకుండా ఒకరున్నా ఇద్దరున్నా తను వెళ్ళారు. ఎందుకంటే ఇంత చెప్పాలి, ఎందుకంటే ఇది ముగింపు కార్యక్రమం. ఇఫ్ ఐ ఫెయిల్ టు డూ దిస్, దిస్ ఈస్ ద ఫెయిలింగ్ ఆఫ్ యూనో సర్వీస్ టు హ్యూమన్ కైండ్. సో అలాంటి వ్యక్తి మా సంస్థ పనిచేయటం మాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాటా సేవా డేస్ 2022 లాస్ట్ డే అండి. అన్నలు చెప్పినట్టు డిసెంబర్ 9 నుంచి 22 వరకు ఎన్నెన్నో కిలోమీటర్లు తిరిగి చాలామందిని కలిసి చాలామంది హెల్ప్ చేయగలిగామనే ఆ ఆనందం నెక్స్ట్ ఇయర్స్ టు కమ్ మంత్స్లో ఉంటుంది. అది మాకెంతో మోటివేషన్ కూడా. ఇది ముగింపు రోజు అంటున్నారు కానీ ఇది బ్రేక్ మాత్రమే. ఇంకా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్తో, ఇంకా బెటర్ ప్లానింగ్తో వచ్చే ఎవ్రీ 2 ఇయర్స్ మేము ముందుకు వచ్చి అందరికీ వీలైనంత వరకు సహాయం చేసి, అందరికీ వీలైనంత వరకు ఎంకరేజ్ చేసి, మోర్ అండ్ మోర్ స్పాన్సర్స్ అండ్ అందరినీ ప్లాట్ఫామ్ ద్వారా గ్రామాలందరికీ పరిచయం చేయాలని కోరుకుంటూ, మేము ఏదో యుఎస్ నుంచి వచ్చాము, 5,500 కిలోమీటర్ ప్రయాణం చేశాము, ఇవన్నీ మీ అందరికీ అందజేయాలా చేయడానికి మా వెనక ఎంతోమంది కృషి ఉంది. అండ్ ఈ సాక్షి టీవీ టెలికాస్ట్ మాతో పాటు ఉండి మొత్తం మా ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని సమరైజ్ చేసి ప్రజలందరికీ అందజేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినందుకు సాక్షి టీవీకి కూడా మరొకసారి నా ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.